అంటే పవన్ కళ్యాణ్ గారు మోసిపోయారంటే నాకు అయితే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎప్పుడు టైం అడిగినా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఒక సమస్య ఇట్లా ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని ఒక సమస్య తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అది పరిష్కారం చేశారు. అవన్నీ ఇప్పుడు ఆయన మర్చిపోయి ఒకే రోజు చూస్తే స్ట్రైట్ యూటర్న్ తీసుకున్నారు. ఆయన ఎప్పుడు తీసుకున్నారు? బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు. ఎవరైతే రాష్ట్రానికి వెన్నుపోటు పడిస్తారో వాళ్ళ గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు? ఈయన ఈయన ఒక మాట అన్నారు, అవిశ్వాసం తీర్మానం పెట్టండి, ఢిల్లీనే నేను వణికిస్తాను అన్నారు. ఏమైంది చివరికి అవిశ్వాసం తీర్మానం పెడితే? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఫార్మ్ హౌస్లో ఉన్నారు. ఎందుకు ఎందుకు మీరు భయపడుతున్నారు? నరేంద్ర మోడీ గారు అంటే మీకు ఎందుకు భయం? నేను ఇక్కడ ఏమంటున్నానంటే మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చేయాల, ఎందుకు ఆయన మోడీ గారిని నిలదీయలేకపోతున్నారు? ఇంత మాట్లాడిన వ్యక్తి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వ్యక్తి ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదీయట్లేదు?